హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే, ప్రస్తుత కాలంలో కొంతమందికి విపరీతమైనటువంటి కడుపు నొప్పి, కడుపు సుగ్గు, అంటే రక్త విరేచనాలు, బంక విరేచనాలు, జకట విరేచనాలు, అవి ఒకటి రెండు రోజులు ఉంటాయి. ఏదైనా ఆకురాలమ్మలు తిన్నా, మాత్రలు ఏదైనా వేసుకున్నా తగ్గిపోతాయి. అలా కాకుండా కొంతమందికి రోజుల తరబడి, నెలల తరబడి అవుతూనే ఉంటుంది. కారణం ఏమిటంటే, పేగులో ఇన్ఫెక్షన్ అంటారు కొంతమంది, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకునే శక్తి ఆ పేగులలో లేదు అనేసి అర్థం దానికి. అలాంటి వాళ్ళు దాంతోపాటు కొన్ని కొన్ని ముండి రోగాలకు కూడా ఉపయోగించే విధంగా ఉంటుందన్నమాట. ఒక రకమైనటువంటి గడ్డ అది. చూడండి ఫ్రెండ్స్, దీనిని జాంగు గడ్డ అంటారు. జాంగు గడ్డ చూడండి ఫ్రెండ్స్, ఇది దీంట్లో తీగలు అవన్నీ కూడా ఎండిపోయినాయి కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది జాంగు గడ్డ అంటారు. జాంగు గడ్డ ఇది మన ఎదురులాగా ఉంటుంది, కానీ ఎదురైతే కాదు. దీనిని సమూలంగా తీసుకోవాలా. దీంతోపాటు ఎదురుత్తరైన ఏరు, అదేవిధంగా అశ్వగంధ మూలిక భస్మము, అదేవిధంగా మనకు సైంధవలమ్మను కొద్దిగా, అదేవిధంగా మనకు ఈ ఉత్తరేణి యొక్క వేరు, పై బెరడు, అదేవిధంగా వీటితో పాటు మనము ప్రతిరోజు చూసే తులసి చెట్టు యొక్క వేరు, పై పట్ట, ఇవన్నీ కూడా సమూలంగా తీసుకుని, ఈ యొక్క గడ్డని సమూలంగా తీసుకొని నీడలోనే బాగా ఎండిపోయి భస్మంలాగా అయిపోయే విధంగా మనం వాటిని ఎండబెట్టేయాలి. నీడలోనే ఎండబెట్టిన తర్వాత వీటన్నిటి, అంటే ఈ విధంగా వేర్లతో కూడా తీసుకోవాలన్నమాట ఈ యొక్క గడ్డని, జాంగు గడ్డని. వీటితో పాటు మనకు దొరికితే భూచక్ర గడ్డ, ఆకాశ గడ్డ కూడా ఉపయోగించవచ్చు. అవి దొరకపోయినా పర్లేదు, ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులు సరిపోతాయి. ఇవన్నీ కూడా సమూలంగా నీళ్ళలో ఎండబెట్టుకునేసి దంచి పొడి చేసి వస్త్రగాలితో బట్టి వాటికి తగినంత కండ చక్కెర తనీగా కలుపుకోవాలా, అంటే తనీగా దంచి పొడి చేసుకోవాలా. ఈ యొక్క భస్మాన్ని ప్రతిరోజు వేడి పాలల్లో, కాచిన పాలల్లో, అది కూడా ఆవు పాలే, గేదె పాలు పనికిరాదు, ఆవు పాలు తీసుకునేసి ఒక గ్లాస్ పాలల్లో ఒక టీ గ్లాస్ చొప్పున ఈ యొక్క భస్మాన్ని అందులో వేసి దానికి తగినంత ఈ యొక్క కండ చక్కెర పలుకుల్ని, అంటే పొడిని వేసి బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఒక పూట, రాత్రి ఒక పూట సేవిస్తూ వస్తే మనకున్నటువంటి జికటి విరేచనాలు కానీ, బంక విరేచనాలు కానీ, అదేవిధంగా మనకు మొరలు కానీ, అశ్వ మొరలు కానీ, రక్త మొరలు కానీ, ఆసప మొరలు కానీ, ప్రతి ఒక్కటి కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా మనకు శరీరంలో ఎటువంటి రోగాన్ని తట్టుకోగలిగినటువంటి రోగ నిరోధక శక్తిని మనకు ఈ యొక్క జామగడ్డ అందిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు అందరు మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.